రాకపోయేదండి ఎలా భగవంతుడు మళ్ళీ నీలమ్మ గర్భాన వాడంగానే పట్నం లోపల మరి ఉన్న ప్రజలంత సంతానం లేని వారిని అయ్యో ముసలానికి ఇలా సంతానం వచ్చిన పిల్లగాడు పిల్లే ఉంటే నేను చదువుకుంటాను ఏం చదువుకుంటానని గడియాలు గురుటాకెళ్ళి తీసుకొని బాయిగడ్డ మీదకి దారి పట్టి దరిద్రం పోతుంది అమ్మవారు నీలమ్మకే దరిద్రుడు దేవుడు వెళ్ళిపోతాడు నీలమ్మకు మళ్ళా చెబుతుంది నీలమ్మ గర్భాన వడ్డప్పుడైనా మరి లక్ష్మీదేవి సరస్వతి పార్వతమ్మ పడ్డ మార్మార ఏ మంత్రసాని వేషాలు కంటవి బ్రహ్మదేవుడు పడ్డ మరి బ్రాహ్మణ వేసే కట్టుకోరు మరి అయ్యయ్యో మరి పద్యంగాల గడ్డ చేత పట్టుకొని గుడ్డిపై గడ్డ మీదకి వచ్చిండయ్యా కొడుకు పట్టం గండార పుట్టిన పల్లె గండార పుట్టిన కీళ్ళ పుట్టిన వేల పుట్టిన మీద మావ గండార పుట్టిన గండాలు పెట్టే పల్లె కడకి వెళ్ళే నిర్మావ గండాలు ఉండలేదమ్మా దేశానికి దేశవంతుడి కొడుకు పెట్టిన ఉంటాను పోయిన రాజ్యాలు పోయిన దేశాన్ని ఎండి బంగారు బిద్దలు పెడితే పుట్టలు కలితే నీలమ్మని ఆటితోడు ఒడ్డుండు అవరంగ మనకు గండమూల ఒడ్డుండు కరండు మలరెడ్డి అండా భోగేశ భోగరాల మా
మంది వచ్చిరంట మల్లయ్య పెట్టి ముడతానా. శ్రీశైల మల్లికార్ స్వామి పెరిగి పెద్దగైతే ఉన్నాడమ్మో. దేశాలు మళ్తున్నాయంట. అండమో తలిగినాదో పుట్టలేళ్ళు భూలోక మాత నది పుట్టలేళ్ళు నాగారు పిల్లమ్మ శివుని చిన్న పెట్టి శివునిల్లు మాత కౌతులు కూడా కంది ఎరాదు. పరిశరామని కన్న పరం జ్యోతి లేని కయ్యిల్లమ్మ అల్లనే రాడి అల్లనే.